పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఇది ఒక 29 గ్రామాలకు సంబంధించిన అంశం కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రజా సమస్యపైన పోరాటానికి నిరంతరం శ్రమించే పార్టీ మన జనసేన పార్టీ అందుకు అనుగుణంగానే ఎప్పుడైతే అనాలోచిత నిర్ణయం ఒక ప్రణాళికరేని నిర్ణయం కనీసం సమాజంలో ఉన్న పెద్ద మనుషుల్ని వివిధ రాజకీయ పక్షాల్ని రైతుల్ని అక్కడ త్యాగం చేసిన మహిళల్ని కనీసం సంప్రదించకుండా చాలా చిన్న చూపుతోటి అధికారం వాళ్ళ చేతిలో ఉందనే ఒక దురుద్దేశంతో అహంకారంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే మమ్మల్ని అందరినీ కూడా కదిలించేసింది నిన్న ఉదయం రైతులకి సంఘీభావం తెలపడానికి జనసేన పార్టీ తరఫున గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో మా నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి తరలించి గంటలు గంటలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది దాన్ని ఖండిస్తూ నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఒకే ఒక మాట అన్నారు ఉద్యమాన్ని మీరు ఆపలేరు ఇది జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడున్న రైతాంగానికి ఇక్కడున్న ప్రజలకి అండగా నిలబడతామని చాలా స్పష్టంగా చెప్పాం ఎందుకు మేము పార్టీ పరంగా ఈ స్టాండ్ తీసుకున్నది కూడా మీకు వివరించాలి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఒంతెడ్డు పోకడలతో వాళ్ళ సొంతంగా తీసుకునే పిచ్చి నిర్ణయాలకి మన రాష్ట్రం ఇంకా బలవ్వకూడదు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని లేని ప్రాంతంగా రాష్ట్రంగా మనం మిగిలిపోయాం ఆ రోజు ఎంతో బాధతోటి హైదరాబాద్ నగరాన్ని మనం కోల్పోయి మన రాష్ట్రంలో ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉండింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయ పార్టీని ఆ రోజు ప్రారంభించి జనసేన పార్టీని మన రాష్ట్ర ప్రజల కోసం మన అభివృద్ధి కోసం మరి ఆ రోజున ఎన్డీఏలో బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి న్యాయం జరగాలి చాలా నష్టపోయాం మనం ప్రజలకి ఎటువంటి సంబంధం లేని నిర్ణయం మరి పెద్దలు తీసుకుని ఇట్లా ఇబ్బంది పెట్టారనే బాధ ప్రతి ఒక్కరిలోనూ ఆ రోజు ఉండింది ఎక్కడ పోయినా సరే ఈరోజు రైతాంగానికి చాలా నష్టం కలుగుతోంది 33,000 ఎకరాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు గొప్ప త్యాగం అది ఎంతోమంది మహిళలు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి కలహాలు వచ్చినా కూడా వాళ్ళ బిడ్డలు వాళ్ళపైన ఒత్తిడి చేసినా కూడా భూములు అమ్మకుండా ప్రభుత్వానికి వాళ్ళు త్యాగం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది ఏదైనా ఒక రాజకీయ నాయకుడితో చేసిన ఒప్పందమా ఒక ముఖ్యమంత్రితో చేసిన ఒప్పందమా స్థానికంగా అధికార యంత్రాంగం ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి రకరకాల ఆలోచనలు కొత్త ఆలోచనలు తీసుకొచ్చి మీరందరూ చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాజధాని ప్రాంతం అమరావతిగా మారితే మీరెంతో త్యాగం చేసిన వాళ్ళు అవుతారు మన తెలుగు ప్రజలు కానీ వాళ్ళు పదే పదే చెప్పడంతో ఆ మాటలు నమ్మి ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చారు తప్ప ఒక పార్టీకో వ్యక్తికో ఇచ్చిన భూములు కాదది దాన్ని కాస్త వీళ్ళు మార్చుకుని దుష్ప్రచారాలు చేసి రకరకాలుగా ఇక్కడ ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయిందని లేదా ఒక వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇది పరిమితమైందని ఒక పార్టీకే ఇది పరిమితమైందని వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని జనసేన పార్టీ ముమ్మాటికి ఖండిస్తుంది 100కి 100% ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మనందరూ కూడా ఎదుర్కోవాలి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎవరైనా వెనకాడతారండి ఏ గ్రామానికి మీరు 1 కోటి రూపాయలు ఇస్తే ఎవరైనా వద్దంటారా ఈ ప్రభుత్వం ఈ 7 నెలల్లో చేసింది ఏంటంటే కేవలం రంగులు మార్చింది తప్ప కార్యాలయాలకి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏమాత్రం కూడా ఎవరికి ఉపయోగపడలేదు ఎంతమందికి ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేదు మొట్టమొదటి సంతకం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది పెన్షన్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు మరి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేకపోయారు గత నెలలో ఒక ప్రకటన చేశారు జనవరి 1 నుంచి మీకు పెన్షన్లు ఇస్తామని ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన కొత్త పెన్షన్ నిన్న మొన్న మన అందరం చూసాం మగ్గాలు ఉన్న వారికి ప్రత్యేకంగా మరి వాళ్ళకి ప్రోత్సహించడానికి కోసం 24,000 రూపాయలు అద్భుతంగా మీ అందరికీ ప్రతి ఏటా ఇస్తామని మాట ఇచ్చారు రాష్ట్రంలో సుమారు 2,60,000 కుటుంబాలు ఉంటే వాళ్ళు ఇచ్చింది కేవలం ఇంకా ఇవ్వచ్చారని మాకు లెక్కలు లేవు ఇస్తామన్నది కేవలం 70,000 మందికి ఈ విధంగా ప్రభుత్వం మభ్య పెడుతూ ప్రతి కార్యక్రమాన్ని నీరుగార్చి వాళ్ళ స్వలోభాన్ని కోసం
వాళ్ళు రాజకీయంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని వాళ్ళు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసమే తప్ప అధికార యంత్రాంగానికి ప్రజలకు ఉపయోగపడే పరంగా ఏమాత్రం కూడా పనిచేయడం లేదు. ఎవరంటారు మిమ్మల్ని అభివృద్ధి చేయొద్దని, ఎవరంటారు మిమ్మల్ని వికేంద్రీకరణ చేయొద్దని, ఎవరైనా ప్రశ్నిస్తారా మీరు పలు ప్రాంతాల్లో ఆఫీసులు పెట్టి అందరికీ మేలు చేస్తామంటే సామాన్యులు అంతకన్నా కోరుకునేది ఏంటి చెప్పండి? ఈరోజు కావాలని మీరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. కేవలం విశాఖపట్నం కర్నూలుకి రాజధాని ప్రాంతం అమరావతికి విజయవాడకి గుంటూరుకి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మీరు అయోమయ పరిస్థితి తీసుకొచ్చి మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఉపయోగించుకుంటున్నారు. కర్నూలులో హైకోర్టు మీరు మార్చగలుగుతారా? అసలు చట్టంలో ఉన్న అంశాన్ని మీరు చదివారా? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఆ అంశాన్ని మీరే ఎట్లా ప్రకటించగలుగుతారు? ఇవన్నీ చాలా కూలంకషంగా ఎంతో లోతుగా చాలామంది పెద్దల్ని పిలిపించుకుని లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే జనసేన పార్టీ ఈ స్టాండ్ తీసుకుంది. మేము కోరేది ఒకటే, రాజధాని తరలింపు అనేది ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కనీసం అందరినీ సంప్రదించలేకపోయినా అక్కడ త్యాగాలు చేసిన రైతులను పిలిపించుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళని ఆ భరోసా నింపాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. లేదు, సంబంధించిన వ్యక్తులు, రాజకీయ పరంగా సంబంధించిన వ్యక్తులు, పార్టీల పరంగా సంబంధించిన వ్యక్తులు శాసనసభలో చర్చ పెట్టి మీరు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ కేబినెట్కే మీకు తెలియదు మీ నిర్ణయం తీసుకుంటున్నారనేది. ఎంత విచిత్రమైన పరిస్థితి, ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి శాసనసభలో ఒక ప్రకటన చేస్తే అక్కడ ఉన్న మంత్రులు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా ప్రభుత్వంలో. ఏ విధంగా వాళ్ళని సంప్రదించారు మీరు? ఏ విధంగా వాళ్ళకి సమాచారం అందించగలిగారు? ముఖ్యమంత్రే ప్రకటన చేసేసి తన సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేసిన నిర్ణయం తప్ప ఇది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభిమానం పొందడానికి కోసం చేసిన నిర్ణయం కాదు ఇది. ఎందుకంటే ఎంత దూరం ఉందనేది పక్కన పెడదాం, ఒక రాజధాని తరలింపు అనేది ఒక ప్రభుత్వం మారిపోతే అది మారకూడదు. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే, మీకు ప్రజలపైన అభిమానం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఇంకా ఎదగాలి, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా మనం అధిగమించుకొని ఇంకా ముందుకెళ్ళాలి, మన యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ ప్రాంతంలోనే మీరు అభివృద్ధి చేసి చూపించాల్సింది. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు ఎంక్వైరీ చేసి 100% ఈ 7 నెలల్లో మీరు వాళ్ళని శిక్షించాల్సింది. అసమర్థత పూర్తిగా స్పష్టంగా మనకు కనపడుతోంది. ఇందాక మిత్రులు చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంతో ఆవేశంగానే మాట్లాడారు, వాస్తవాలు చెప్పారు. మీకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎంతో వింతగా ఈ రోజున మాట్లాడుతున్నారు. రకరకాల మాటలు అన్నారు పాపం వాళ్ళని, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఈ 15 రోజులు 16 రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళపైన కేసులు పెట్టి భయపెడుతున్నారు. అసలు ఇటువంటి ఫోటోగ్రాఫీ మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అక్కడి నుంచి పర్యటనలో వెళ్తుంటే పోలీసులు బట్టలు పట్టుకుని నిల్చున్నారు వాళ్ళపైన రాళ్ళు వేయకుండా ప్లకార్డులు చూపించకుండా ఉండడానికి కోసం. ఎప్పుడైనా చూసామా మన ప్రజాస్వామ్యంలో ఈ విధంగా? ఆ రోజుల్లో చాలామంది చక్రవర్తులు, రాజులు, మహారాజులు కూడా ఈ విధంగా పరిపాలించలేదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారండి, ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. యంత్రాంగం మీ చేతిలో ఉందని, పోలీస్ వ్యవస్థని ఈ విధంగా ఉపయోగించుకుని రైతులపైన మీరు రోజు కక్ష సాధింపు చేస్తే మాత్రం జనసేన పార్టీ తిరగబడుతుందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పారు. నిలబడతాం మేము రైతుల తరఫున అని మరొకసారి నేను భరోసా ఇస్తున్నా పార్టీ తరఫున.